హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ సైజ్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్ లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయవచ్చు. మీ న్యూస్ యాప్ ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవి మీకు తెలుసా? భారతదేశంలో ఏ ప్రాంతానికి చెందిన కుక్కలు ఖరీదైనవి? పిడుగు విమానంపై పడితే ఏమవుతుంది? మన ఎముకల సౌండ్ ఎందుకు వస్తుంది? వీటితో పాటు మరిన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 1, మనం డబ్బున్న వారిని చాలా మందిని చూసే ఉంటాం, కానీ డబ్బున్న కుక్కలను ఎప్పుడైనా చూసారా? భారతదేశంలోని ఒక గ్రామానికి చెందిన కుక్కలన్నీ కూడా డబ్బున్నవే. గుజరాత్ లో పంచోట్ అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలోనే మదనీ పాటి కుటారియా అనే ఒక ట్రస్ట్ ఉంది. పూర్వం నుండే ఈ ట్రస్ట్ కు కుక్కల కోసం భూమిని దానం చేస్తూ ఉండేవారు. అలా ఆ ట్రస్ట్ దగ్గర చాలా భూమి ఉంది. ముందైతే ఈ భూమి యొక్క ఖరీదు చాలా తక్కువగా ఉండేది, కానీ అక్కడ బైపాస్ రోడ్ రావడం మూలంగా ఆ భూమి యొక్క ధర అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఆ భూమి యొక్క విలువ 73 కోట్లు. ఇప్పుడు ఆ ట్రస్ట్ లో మొత్తం 70 కుక్కలున్నాయి. ఈ లెక్కన చూస్తే ఒక్కొక్క కుక్క యొక్క వాటా 1 కోటి కంటే ఎక్కువే. నెంబర్ 2, విమానంపై పిడుగు ఎందుకు పడదు? చాలా సంవత్సరాల క్రితం విమానంపై కూడా పిడుగు పడేది. 1963 డిసెంబర్ 8వ తేదీన పాన్ అమెరికన్ ఎయిర్వేస్ విమానం అయిన పానమ్ ఫ్లైట్ 214 పై పిడుగు పడింది. పిడుగుపాటు కారణంగా ఆ ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు చాలా తక్కువ. ఆ ప్రమాదం జరిగిన తర్వాత మళ్లీ అటువంటి ప్రమాదం జరగకుండా ఎన్నో కొత్త కొత్త పద్ధతులను కనిపెట్టడం జరిగింది. దీనికోసం ఇంధనం యొక్క ట్యాంకు మరియు ఫ్లైట్ యొక్క రెకలపై కూడా కొత్త టెక్నాలజీని ఉపయోగించడం జరిగింది. ఎంట్రీ డోర్స్ మరియు ఫ్యూయల్ క్యాప్స్ అన్ని కూడా టెస్ట్ చేసి సెట్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు ఫ్లైట్ పై పిడుగు పడ్డా కూడా పిడుగు పడింది అనే విషయం అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తెలిసే అవకాశం కూడా లేదు, కానీ పైలట్ మరియు క్రూ మెంబర్స్ మాత్రం తెలుస్తుంది. నెంబర్ 3, ఇండియా మార్స్ మిషన్ కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు వ్యంగ్యంగా ఒక కార్టూన్ ని ప్రచురించాయి. ఆ కార్టూన్ లో ఇండియా యొక్క రైతు తన ఆవును పట్టుకుని ఎలైట్ స్పేస్ క్లబ్ యొక్క డోర్ ని నాక్ చేస్తూ ఉన్నాడు. ఆ క్లబ్ లో ఉన్న వారు న్యూస్ పేపర్ చదువుతున్నట్టుగా చిత్రీకరించడం జరిగింది. ఇక మార్స్ మిషన్ ని ఇండియా విజయవంతంగా పూర్తి చేసి అలాంటి కార్టూన్ నే మరొకటి వేయడం జరిగింది. దానిలో ఎలైట్ స్పేస్ క్లబ్ లో రైతు ఎద్దును పట్టుకుని పేపర్ చదువుతుండగా బయట వేరే దేశాల వారు డోర్ ని నాక్ చేస్తున్నట్లుగా చిత్రీకరించడం జరిగింది. ఇది అప్పట్లో ఎంతో ఫేమస్ అయ్యింది. ఎప్పుడైనా ఒకరిని తక్కువగా అంచనా వేయవద్దు అని వారికి తెలిసిందనుకుంటా. నెంబర్ 4, మనం నడుస్తున్నప్పుడు లేదా కూర్చున్నప్పుడు లేచినప్పుడు మన ఎముకల నుండి సౌండ్ వస్తూ ఉంటుంది. మరి దాని యొక్క అర్థం ఏమిటి? ఈ సౌండ్ నే మెడికల్ భాషలో క్రెప్టిస్ అని అంటారు. కూర్చున్నప్పుడు లేదా లేచినప్పుడు బొక్కలు ఒకదానికొకటి రాసుకోవడం మూలంగా ఇలాంటి సౌండ్ వస్తూ ఉంటుంది. దీనివల్ల ఎటువంటి నొప్పి ఉండదు. ఇలా సౌండ్ వచ్చినంత మాత్రాన బొక్కలలో శక్తి తగ్గిపోయిందని కానీ లేదా కాల్షియం తక్కువైందని కానీ అనుకోవడం పొరపాటే. నెంబర్ 5, ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉండే పోస్ట్ ఆఫీస్ మన దేశంలోనే ఉంది. ఈ పోస్ట్ ఆఫీస్ హిమాచల్ ప్రదేశ్ కి చెందిన లాహోల్ అండ్ స్పితి డిస్ట్రిక్ట్ హిక్కిం అనే గ్రామంలో ఉంది. ఈ పోస్ట్ ఆఫీస్ సముద్ర తలంపై 4,440 మీటర్ల ఎత్తులో ఉంది. నెంబర్ 6, జంతువులు ఎన్ని రోజులు తమ పిల్లలను కడుపులో మోస్తాయో తెలుసుకుందాం. ఒంటే తన పిల్లలను 13 లేదా 15 నెలలు తన కడుపులో మోస్తుంది. ఇక డాల్ఫిన్ ని చూసినట్లయితే 17 నుంచి 19 నెలల కాలం తన పిల్లలను కడుపులో మోస్తుంది. ఇక ఏనుగుని చూసినట్లయితే సుమారుగా 2 సంవత్సరాలు తన పిల్లలను కడుపులో మోస్తుంది. ఇక బ్లాక్ సెలమెండర్ అనే జీవి 24 నుంచి 36 నెలల కాలం తన పిల్లలను కడుపులో మోస్తుంది. ఇక తిమింగలాలలో కొన్ని జాతులైతే 3 నుంచి 3.5 సంవత్సరాలు తన పిల్లలను కడుపులో మోస్తూ ఉంటాయి. నెంబర్ 7, ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన మొక్క మంచినీల్. దీని యొక్క ఆకులు ఎంతటి విషపూరితమైనవంటే వర్షం వచ్చేటప్పుడు కనుక ఈ చెట్టు కింద నిలబడినట్లయితే ఆ ఆకులపై పడ్డ నీరు మనపై పడ్డట్లయితే చర్మం మొత్తం కూడా బొబ్బలు వచ్చే అవకాశం ఉంది. అలా వర్షపు చుక్కలు ఈ ఆకులపై పడగానే యాసిడ్ గా మారిపోతూ ఉంటాయి. అందుకని ఈ చెట్లను ముట్టుకున్నా లేక దాని కింద నిలబడినా ఎంతో ప్రమాదకరం. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ చెట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆ చెట్లపై డేంజర్ అనే బోర్డు కూడా ఉంటుంది. ఈ చెట్టు యొక్క పండ్లు కూడా ఎంతో ప్రమాదం. నెంబర్ 8,
సిగ్నల్స్ దగ్గర ఒకరిని మించి మరొకరు హారన్ మోగించడం మనం చూస్తూనే ఉంటాం. దీని వలన శబ్ద కాలుష్యం కూడా అవుతూ ఉంటుంది. ఇలా జరగకుండా ఉండడానికే ముంబై పోలీసులు ఒక ప్రత్యేక పద్ధతిని కనిపెట్టడం జరిగింది. దాని పేరే హాంక్ మోర్ వెయిట్ మోర్. ఈ సిస్టమ్ లో భాగంగా వాహనాల నుంచి వచ్చే సౌండ్స్ 85 డెసిబెల్స్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే సిగ్నల్స్ దగ్గర రెడ్ లైట్ ఉండే సమయం పెరుగుతూ ఉంటుంది. అంటే ఎంతలా హారన్ మోగిస్తే అంతసేపు వెయిట్ చేయాల్సిందే. నంబర్ 9, ఎక్కువ ఎత్తు ఎగిరే పక్షి ఏంటో మీకు తెలుసా? అత్యంత ఎత్తుకు ఎగరగలది రాబందు. 1973 ఐవరీ కోస్ట్ అనే ప్రదేశంలో 37,000 ఫీట్ల ఎత్తులో ఒక రాబందు ఎగిరి వరల్డ్ గిన్నీస్ రికార్డుని సాధించింది. ఇది ఇంత ఎత్తులో ఎగురుతుండడాన్ని ఒక విమానం నుంచి చూడడం జరిగింది. నంబర్ 10, స్పేస్ లో కూడా గన్ ఉపయోగించవచ్చా? భూమిపై ఎలాగైతే గన్ యూజ్ చేస్తున్నామో అలాగే స్పేస్ లో కూడా గన్ యూజ్ చేయవచ్చు. కానీ భూమిపై షూట్ చేస్తే శబ్దం వస్తుంది, స్పేస్ లో ఎటువంటి శబ్దం రాదు. అలాగే భూమిపై ఉండే గురుత్వాకర్షణ శక్తి మూలంగా షూట్ చేసిన కొద్దిసేపటి తర్వాత బుల్లెట్ యొక్క వేగం తగ్గిపోతూ ఉంటుంది. కానీ స్పేస్ లో గ్రావిటీ ఉండదు కాబట్టి బుల్లెట్ వేగంగా ప్రయాణిస్తూనే ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.